జ్ఞాన గ్రంథము నుండి నిన్న విషయాలు తెలుసుకున్నాం తండ్రి. మా యొక్క మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి, అలాగే తండ్రి యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ యొక్క యుగముల గురించి కూడా ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు తెలుసుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకుని వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమా గంత ప్రభావం మేరే పొందాలని కోరుతూ యేసునామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ కూడా తోడై ఉండి నడిపించను గాక. ఆమేన్. వెళ్ళిపోదామా.